గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాగజ్ నగర్ మండలం అందవెల్లి వద్ద వంతెన కూలింది. అయితే రాకపోకల నిషేధంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దవాగు వరద ఉధృతికి రెండు నెలలుగా వంతెన కుంగింది. తాజా వర్షాలతో బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బ్రిడ్జి దగ్గర పరిస్థితులను పర్యవేక్షించారు. సమాచారం అందుకున్న కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రాకపోకలకు పూర్తిగా నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాగజ్ నగర్ మండలం అందవెల్లి వద్ద వంతెన కూలింది. అయితే రాకపోకల నిషేధంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దవాగు వరద ఉధృతికి రెండు నెలలుగా వంతెన కుంగింది. తాజా వర్షాలతో బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బ్రిడ్జి దగ్గర పరిస్థితులను పర్యవేక్షించారు. సమాచారం అందుకున్న కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రాకపోకలు పూర్తిగా నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటనపై మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. అయితే ఈ బ్రిడ్జి అంటే 2004 ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. అయితే ఎప్పుడైతే నిర్మాణం ప్రారంభ దశలోనే ఈ బ్రిడ్జికి ఉన్నటువంటి ఒక 11 పిల్లర్లలో ఏదైతే ఒక మధ్యలో నా ప్రధాన పిల్లర్ ఉందో అది అప్పుడే నాశనకంగా నిర్మించడంతో కుంగిపోయినట్టుగా అయితే స్థానికులు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ వర్షగా వరద ఉధృతి అంటే గత కొద్ది రోజులుగా కురిసినటువంటి ఒక భారీ వర్షాల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి మట్టి వాగు తర్వాత కొమరంబీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు వచ్చే వరద ఉధృతికి ఈ యొక్క పిల్లర్ ని కుంగిపోవడం జరిగింది. దీనికి తోడు ఎక్కడైతే ఇప్పుడంటే వేసవి కాలంలో ఇక్కడ నుంచి ఈ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇసుక ఇక్కడ తవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదైతే కుంగిపోయిన పిల్లర్ ఉందో ఆ కుంగిపోయిన పిల్లర్ దగ్గర నుంచే ఆ ఇసుకను తవ్వుతున్నారు.
ఆ ఇసుక తవ్వడంతో ఆ పిల్లలు గాల్లో లేచినట్టుగా తయారైంది. అంటే దానిలో ఉన్నటువంటి అడుగు భాగం నుంచి పూర్తిగా ఇసుకను తోడేయడంతో ఆ పిల్లలు కుంగిపోయే దశకు చేరుకుందని అక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ యొక్క బ్రిడ్జి పరిస్థితిని చూసి గత 2 నెలల క్రితమే ఇక్కడ ఉండే ఓకే రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.